కాబోయే సీఎం ఎవరమ్మా? కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అందుట్లో అనుమానం లేదు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పటి వరకు మనం చూసాం, మన రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు మాత్రమే ప్రజల్ని ఆకర్షించుకునేటువంటి శక్తి గల నాయకులు అని చెప్పేసి నేను మీ అందరు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రతి నాయకుడికి కూడా ఎదగాలని ఉంటుంది, కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ మనం చూస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. మనందరం కూడా చూసాం ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు మనకే ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మనకి చేసిన సంగతి మనం చూసాం. ఆయన 4 సార్లు పార్లమెంటుకి, 6 సార్లు అసెంబ్లీకి గెలిచినటువంటి ఏకైక నాయకుడు అని చెప్పేసి నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం నెక్స్ట్ మళ్ళీ ఆ సంగతే మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుందని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఆయన తండ్రి బాటలోనే నడుస్తూ మరి ఇవాళ పేద ప్రజలకి మన ప్రభుత్వం సరిగ్గా లేదు గాడిని పెట్టాలని ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ మంగళగిరిలో మరి ఆయన ఇక్కడ ఒక ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైపోయింది, దాన్ని గాడిలో పెట్టాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేపట్టారని చెప్తాను. అంతేగాని ఆయన ఏసీ రూముల్లో కూర్చుని ఆయన స్టేట్మెంట్లు ఇస్తే దానికి ఏంటంటే చాలామంది ఏంటంటే మనకి తెలుసు కొంతమంది పార్టీలు పెట్టి కూడా కొంతమంది పక్కకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా మనం నమ్మవలసిన పని లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, ఇవాళ ఇక్కడ మంగళగిరి దేవుడు ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉంది ఇవాళ టెంపుల్. మరి మనందరికి కూడా తెలుసు పానకాల స్వామి టెంపుల్ అని, మరి అందరు కూడా మీకు కూడా తెలుసు. ఆయన రేపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రావటం ఖాయం అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఏ లొచుకు లేకుండా ఆయన చేస్తారు, తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఆయనకి టాలెంట్ ఉంది, వాగ్దాటి ఉంది, ఇంగ్లీష్లో లాంగ్వేజ్ ఉంది, హిందీలో లాంగ్వేజ్ ఉంది, అన్నిట్లో కూడా ఆయన 4 భాషల్లో ఆయన మాట్లాడగలటువంటి ఏకైక నాయకుడు. ఇవాళ ఏంటంటే మీ అందరికీ చెప్తున్నాను, నాకు 3 నిమిషాలు టైం ఇచ్చారు. ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ అన్ని విధాలకు కూడా ఫెయిల్ అయిపోయినటువంటి ఈ సందర్భంలో ఎమ్మెల్యేలని కనీసం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీస్లో కూడా తీసేస్తారంటే అది చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ ఎంపికలో, అదేవిధంగా అసైన్మెంట్ కమిటీలో ఇవన్నిట్లో కూడా తీసేయాలి, నేను ఒక్కడే పరిపాలించాలి, అందరు ఎమ్మెల్యేలు కూడా పనికిరారు అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. నేను కూడా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు తమరేంటంటే ఎమ్మెల్యేలను కూడా ఎమ్మెల్యేలను కూడా జనభూమి కార్యకర్తలతో మీరే అపాయింట్ చేసుకోండి, అంతేకాని ఈ విధంగానే అంటే బాధపెట్టవద్దు మమ్మల్ని అని చెప్పేసి నేను మీ అందరు చెప్తున్నా ఉన్నా. ఈసారి ఎలక్షన్లో మీకు గిన అధికారం గిన వస్తే ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా సర్వనాశనం అయిపోద్ది. ఇప్పటికే 1 సంవత్సరం పాలనలో సర్వనాశనం అయిపోయింది. ఇవాళ రైతులందరూ పేదవాళ్ళుగానే ఉండిపోయారు, వాళ్ళకి లోన్లు కూడా మాఫీ అవ్వలేదు, అదేవిధంగా లేడీస్ మన డాకరా మహిళలు ఉన్నారు వాళ్ళకే లేదు. ఈ విధంగానే అంటే ఏదో విధంగా మరి ఇవాళ ఏంటంటే కాలం గడుపుదామని చూస్తున్నావు, కానీ ఇవాళ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పార్టీలను కూడా సమాన దృష్టితో చూడాలి, అంతేగాని మీ పార్టీ వర్కర్స్కే ఏ చెరువులో ఇచ్చి మరి అదేవిధంగా గోదాంట్లో పెట్టి ఇవాళ మీ పార్టీ వర్కర్స్ అని తీసుకున్నంత మాత్రాన మిగిలిన వాళ్ళు ఊరిలో చూస్తా ఊరుకోరు, మిగిలిన వాళ్ళు ఏమి గాజులు వేసుకొని లేరు, తప్పకుండా అందరూ కూడా తిరగబడతారు కొద్ది రోజుల్లోనే.
ఈ సంవత్సరం వానలు కూడా లేవని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ వానలు కూడా ఈ సంవత్సరం లేవు, లాస్ట్ ఇయర్ కూడా సరైన వానలు లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా మీరు ఆలోచించండి. నిన్న ఒక పేపర్లో రాశారు 5,000 మంది వచ్చారని. 5,000 మంది కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు 20,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఎండాకాలం ఎండల్లో 44 సెంటీమీటర్లో ఇవాళ ఫారెన్ హీట్లో మరి నిజంగానే అంటే ఇంతమంది ప్రజలు వచ్చారంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఏం చెప్పేసి నేను మరి ఒకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి పెద్దలు ఇంకా ఉన్నారో చాలామంది మాట్లాడేవాళ్ళు, మరి నాకు 3 నిమిషాలే ఇచ్చారు కాబట్టి మరి మీరందరూ కూడా గమనించండి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 5 ఇయర్స్ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అది అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్గా మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. అది మా అంతిమ కోరిక అని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కరిస్తూ